వ్యాయామం చేస్తున్నప్పుడు సన్నగా మారాలని అనుకున్నప్పుడు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం సర్వసాధారణం ఏ పదార్థాలు మానేస్తున్నా వీటిని మాత్రం తీసుకోవడం తప్పనిసరి అవేంటో ఇప్పుడు చూసేయండి గుడ్లు వీటిలో మాంసకృత్తులు ఎక్కువ చేసే వ్యాయామాన్ని బట్టి ఒకటి లేదా రెండు తీసుకుంటే మాంసకృత్తులతో పాటు అవసరమైన పోషకాలు అందుతాయి ఇవి కొవ్వు పేరుకోకుండా చూస్తాయి ఇక గ్రీన్ టీ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపేందుకు ఈ గ్రీన్ టీ చాలా తోడ్పడుతుంది కొలెస్ట్రాల్ను కరిగించడంతో పాటు ఫ్రీ రాడికల్స్ను నిరోధిస్తుంది రోజు కనీసం రెండు కప్పుల గ్రీన్ టీ తాగాలి ఆ రోజంతా చురుగ్గా ఉంటారు ఇక స్మూతీలు వీటిని ఇంట్లో సులువుగా తయారు చేసుకోవచ్చు వీటితో త్వరగా ఆకలి వేయదు శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి సగం అరటిపండు మరేదైన పండు పాలు పెరుగు తేనె ఖర్జూరాలు ఇలా ఏవో ఒకటి కలిపి స్మూతీలు తయారు చేసుకోవచ్చు ఇక ద్రవ పదార్థాలు ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినడం కన్నా గ్లాసు మజ్జిగ తాజా పండ్ల రసం ఇలాంటి వాటికి ప్రాధాన్యమివ్వాలి పొట్ట నిండినట్లు ఉంటుంది శరీరానికి శక్తి అందుతుంది